ఇకపై సైనిక చర్యలకు దిగిన రష్యా క్రమంగా పట్టు బిగిస్తుంది. పలు నగరాలను చుట్టుముట్టిన నేపథ్యంలో రాజధాని గీవ్తో సహా 5 నగరాలకు చెందిన ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా కాల్పుల విరమణ ప్రకటించింది. అయితే దాడులు కొనసాగిస్తున్నట్టు ఉక్రెయిన్ ఆరోపించింది. సుమీలోని ఓ నివాస ప్రాంగణంపై జరిగిన 500 కిలోమీటర్ల బాంబు దాడిలో 2 చిన్నారులతో సహా 18 చనిపోయారు. కార్వీవ్ లో రష్యా మేజర్ జనరల్ చంపినట్లు ప్రకటించింది. ఐరోపా దేశాలు తమ చమురు దిగుమతులపై నిషేధం విధిస్తే గ్యాస్ పైప్ లైన్లు మూసివేస్తామని మాస్కో హెచ్చరించింది.